శ్రోతలందరికీ నమస్కారం. మధురమైన మన చందమామ కథలు అనే శీర్షిక క్రింద ఇప్పుడు నేను మీకు వినిపించబోయే కథ పేరు అతి నిదానం. ఈ కథ సెప్టెంబర్ 1983 చందమామ సంచికలో ప్రచురితమైంది. కథ వివరాల్లోకి వెళ్తే, రఘువీరుడు అనేవాడు ఒక జమీందారు ఇంట్లో ఆయనకు చేదోడు వాదుడుగా ఉంటూ ఆయన ఇచ్చేదాని మీద జీవిస్తున్నాడు. అయితే జమీందారు దగ్గర జీవితం అతడికి కత్తి మీద సాములాగా ఉన్నది. కావడానికి జమీందారు చాలా మంచివాడే, రఘువీరుడి కుటుంబాన్ని ఆయన సొంత కుటుంబంలా చూసుకుంటున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ జమీందారు నిదానంలో కూడా మరీ అతి నిదానం మనిషి. మనిషి మీద పిడుగు పడిపోతున్నా తను నిమ్మకు నీరెత్తినట్లు ఉంటాడు, అలాగనే ఏది పట్టించుకోకుండా ఉండడు. ఆయనకు అన్ని వ్యవహారాలు కావాలి. ఊళ్ళో సోమయ్య అనే రైతు కూతురు పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి పందిళ్ళు తను వేయిస్తానని జమీందారు సోమయ్యకు చెప్పాడు. పెళ్లి రోజు దగ్గర పడుతుండగనగా సోమయ్య రఘువీరుడి చుట్టూ తిరగసాగాడు. రఘువీరుడు జమీందారుకి ఈ సంగతి చెప్తే ఆయన పట్టించుకోకుండా, తొందర ఏముందిరా, ఇంకా పెళ్లికి వ్యవధి ఉంది కదా అనసాగాడు. చివరికి పెళ్లి పందిళ్ళు, మగపెళ్లి వాళ్ళు ఆ ఊరు తరలి వచ్చాక వారి కళ్ళ ముందే వేయించడం జరిగింది. మగపెళ్లి వారు చాలా గెంచుకుని సోమయ్య నానా మాటలు అన్నారు. సోమయ్య వాళ్ళకు జరిగింది చెప్పుకుని, మా జమీందారు గారి మాటను కాదని నా అంతటి నేనే పందిళ్ళు వేయిస్తే ఇక ఊళ్ళో బతకలేను, అయినా ఆయన చాలా మంచివాడు, ఎటొచ్చి రఘువీరుడు అనేవాడు ఆయన వ్యవహారాలన్నీ చూస్తుంటాడు, దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వడన్నట్టు వాడు అన్నిటికీ ఆలస్యం చేస్తుంటాడు అన్నాడు. తప్పు జమీందారుదే అని తెలిసినా ఎవరు ఆ మాటను పైకి అనలేరు. అలాంటి వారంతా రఘువీరుడి మీద తమ అక్కస్ తీర్చుకుంటుండేవారు. ఇది రఘువీరుడికి చాలా బాధగా ఉండేది. కానీ రఘువీరుడి కారణంగా తన పరువు నిలబడుతున్నదని జమీందారుకు తెలుసు. అందువల్ల ఆయన వాడిని ఆత్మీయుల్లాగా చూసుకునేవాడు. ఒకసారి ఆ దేశపు రాజు పొరుగు గ్రామం మీదుగా వేటకు వెళుతున్నట్టు తెలిసింది. జమీందారు వెంటనే రఘువీరుడితో రాజుగారికి తమ గ్రామంలో విడిది ఏర్పాటు చేయమని చెప్పాడు. వద్దు బాబు, మహారాజు పరమ కోపిష్టి అని విన్నాను, ఏర్పాట్లలో ఏ లోటు జరిగినా మనకు ఊరి శిక్ష తప్పదు అన్నాడు రఘువీరుడు భయపడిపోతూ. మన ఏర్పాట్లలో లోట్లు ఎందుకు జరుగుతాయి అన్నాడు జమీందారు కోపంగా. రఘువీరుడు మాట్లాడలేదు. మహారాజుకు కబురు వెళ్ళింది. ఆయన సంతోషంగా అంగీకరించాడు. వేట నుంచి తిరిగి వచ్చేటప్పుడు జమీందారు గ్రామంలో బస చేస్తాను అన్నాడు. రఘువీరుడి గుండెల్లో రాయి పడింది. జమీందారుకు ఒక భావమరిది ఉన్నాడు. రాజును తమ ఊరికి ఆహ్వానించడం కొరివితో తలగోకున్నట్లేనే అతనికి తెలుసు. అతను ముందుగానే రాజుగారి అనుచరుల్లో కొందరిని మంచి చేసుకున్నాడు. వాళ్లతో తన బావ ఏ పనైనా రఘువీరుడికే అప్పగిస్తాడని, ఏర్పాట్లలో ఏదైనా లోటుపాట్లు జరిగితే అవి వాడు బుద్ధిపూర్వకంగా చేసేవే అని చెప్పాడు. ఈ విషయం వీరు దొరికినప్పుడు రాజుగారితో చెప్పమన్నాడు. వాళ్ళు సరే అన్నారు. ఈ సంగతి రఘువీరుడికి తెలియదు. జమీందారు నిదాన గుణంలో ఏ మార్పు రాలేదు. రాజు రావాల్సిన రోజుకు ఆయన విశ్రాంతి భవనంలో ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు. అయితే వేటలో రాజు గాయపడటం వల్ల ఒకరోజు ఆలస్యంగా వచ్చాడు. ఆ లోటు అలా తీరిపోయింది. విశ్రాంతి భవనంలోని చక్కని సౌకర్యాలు చూసి రాజు చాలా సంతోషించాడు. రాజు రాత్రికి తమకు ఏమేమి వంటకాలు కావాలో జమీందారుకు చెప్పాడు. ఆయన అంతా శ్రద్ధగా విని తన వంటవాడికి చెప్పాడు. వాడు వంటగదికి వెళ్ళి కొంతసేపు తర్వాత తిరిగి వచ్చి, కూరలో రాజుగారు కుంకుమ పువ్వు వాడమన్నారు, అది లేదు, వెంటనే తెప్పించండి అని చెప్పాడు. ఈ విషయం జమీందారు రఘువీరుడికి రాత్రి అయ్యాక చెప్పాడు. వాడు ఊళ్ళో విచారించగా ఆ కుంకుమ పువ్వు పొరుగురులో ఉన్న పెద్ద దుకాణంలో తప్ప మరెక్కడా దొరకదని తెలిసింది. రాజుగారు భోజన సమయం కావస్తోంది. ఈలోగా రాజు జమీందారు కబురు పెట్టి, నేను వేటలో కొద్దిగా గాయపడిన కారణంగా వైద్యులు కుంకుమ పువ్వు వాడరాదంటున్నారు, మీరు ఇప్పటికే పదార్థాలు అవి చేయించి ఉంటే నా కోసం మళ్ళీ వంట చేయించండి, కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు అన్నాడు. ఈ వార్త రఘువీరుడికి తెలిసింది. అతడి గుండె తేలిక పడింది. అసలు కుంకుమ పువ్వు లేకుండానే వంట పూర్తి కావడం వల్ల రాజుకు సకాలంలోనే భోజనం వడ్డించబడింది. రాజు ఆశ్చర్యపోయాడు. భోజనం ఆలస్యం కానందుకు ఆయన జమీందారును మెచ్చుకున్నాడు. మన్నాడు రాజు తనకు జరిగిన ఆతిథ్యం విషయంలో ఎంతో తృప్తి చెంది ఆ గ్రామానికి ఎన్నో సదుపాయాలు కలగజేస్తానని వాగ్దానం చేశాడు. అంతేకాక గ్రామ పెద్దలందరి ముందు రఘువీరుని పిలిచి, నీ గురించి విన్నాను, నీ వంటి సమర్థుడు దొరికిన ఈ జమీందారు గ్రామస్తులు చాలా అదృష్టవంతులు అంటూ మెచ్చుకున్నాడు. రాజు వెళ్లిపోయాక ఊళ్ళో రఘువీరుడి పరపతి పెరిగిపోయింది. అతడు మహారాజు అభిమానానికి పాత్రుడయ్యాడని తెలిసి అంతా అతన్ని గౌరవించసాగారు. జమీందారు కూడా రఘువీరుడి చేతులు పట్టుకుని, ఇంతకాలం నిన్ను కన్న కొడుకులా భావించాను, కానీ ఈ రోజు నుంచి నువ్వు నిజంగా నా కన్న కొడుకువే అన్నాడు. ఆ మాటకు రఘువీరుడు సంతోషించకపోగా, ఎంతో బాధతో, నేనిక మీ దగ్గర ఉండదలసలేదు, ఏ పట్టణమో పోయి స్వతంత్రంగా బతుకుతాను, రాజంతటి వాడు వచ్చినా మీరు మీ అతి నిదాన స్వభావం మార్చుకోలేదు, ఆ కుంకుమ విషయంలో ఏ దైవశక్తో మనల్ని కాపాడింది, రాజుగారు మన ఆతిథ్యానికి పూర్తిగా తృప్తి చెందాడు, ఇందువల్ల మీలో నిదానం కూడా మరింతగా పెరిగిపోతుంది, మీరు ఇక్కడికి ఏ చక్రవర్తిని ఆహ్వానించినా ఆహ్వానించవచ్చు, అప్పుడు జరగబోయేదేమిటో నేను ఊహించగలను అన్నాడు. ఆ జవాబుకు జమీందారు పెద్దగా నవ్వి, గ్రామ పెద్దలందరి ఎదుట రాజుగారి ఆతిథ్యం ఇచ్చిన నన్ను కాక నిన్నెందుకు మెచ్చుకుంటున్నారనుకున్నావు, ఆయన అనుచరులు నన్ను గురించి రాత్రి జరిగిన దాని గురించి సర్వం ఆయనకి చెప్పేశారు, వెళ్లే ముందు ఆయన నా అతి నిదానం విషయమే చాలా గట్టిగా హెచ్చరించాడు, తెలిసిందా, రాజంతటి వాడి హెచ్చరికనే పాటించకపోతే జమీందారికే ముప్పు, అర్థమైందా
అన్నాడు. రఘువీరుడు అర్థమైందన్నట్టు చాలా సంతోషంగా తలాడించాడు. ఇది వాళ్ళ కథ. మళ్ళీ మరొక కథ మిమ్మల్ని పలకరిస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.